హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 668 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. సో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు ఇంటర్వ్యూస్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీ దగ్గరలోని సిటీస్ కే హెట్రో వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా చక్కటి అవకాశం, ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్లకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్ మరియు జనగాం లో హెట్రో వాళ్లే వచ్చి ఇంటర్వ్యూస్ ను కండక్ట్ చేస్తున్నారు. సో మీ దగ్గరగా ఉన్న సిటీస్ కెళ్లి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి జాబ్ కొట్టచ్చు. ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ బట్టి క్వాలిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రొడక్షన్ కు వచ్చేలోపు ఇంజెక్టబుల్ కోసం అయితే బిఫార్మసీ వాళ్ళను, ఎం ఫార్మసీ వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రొడక్షన్ లో ఉన్నటువంటి ఏపీఐ కోసం చూసుకున్నట్లయితే బిఎస్సీ కెమిస్ట్రీ కానీ బిఎస్సీ కానీ బీకామ్ బిఏ మరియు ఇంటర్మీడియట్ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం క్యూసీ క్యూఏ మరియు ఆర్ఎండి ఏపీ విభాగంలో చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో హెట్రోకి సంబంధించే ఏపీఐ ప్లాంట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంజెక్టబుల్ ప్లాంట్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు. ఇందులో భాగంగా మొదటగా నిర్మల్ లో చూసుకున్నట్లయితే 12/7/2021 జరుగుతుందని చెప్పొచ్చు. సో ఇది డేట్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మండే రోజు జరుగుతుంది. టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. సో నిర్మల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో భాగంగా నిర్మల్ లో ఎక్కడ జరుగుతుంది అని వెను చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నిర్మల్, ఇది వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ మనము ఆదిలాబాద్ లో చూసుకున్నట్లయితే 13/7/2021 జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే ట్యూస్డే రోజు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అంటే ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఆపోజిట్ రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్, ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి వెను వివరాలు అని చెప్పొచ్చు. సో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని సద్వినియోగం చేసుకోండి. అలాగే అనదర్ టౌన్ వచ్చేలోపు జనగాం, అది కూడా వరంగల్ లో ఉన్నటువంటి జనగాం లో అడుగుతున్నారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం డేట్ చూసుకున్నట్లయితే 14/7/2021 అంటే వెన్స్డే అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వెన్ను చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ జనగాం లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జనగాం కు సంబంధించినటువంటి వెను డీటెయిల్స్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీ క్వాలిఫికేషన్స్ బిఎస్సీ నుంచి ఎం ఫార్మసీ వరకు అన్ని క్వాలిఫికేషన్స్ కవర్ చేయడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా జాబ్స్ లేక ఎవరైతే ఇమీడియట్ గా జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. ఇంటర్స్ట్ వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు నిర్మల్ లో కానీ ఆదిలాబాద్ లో కానీ జనగాం లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అట్రాక్టివ్ శాలరీ, పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ మరియు ట్రాన్స్పోర్టేషన్ అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే అలవెన్సెస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది, అలాగే ఎల్టీఏ మరియు యాన్యువల్ బోనస్, అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రిఫరబుల్లీ మేల్ క్యాండిడేట్స్. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 27 ఇయర్స్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏజ్ లిమిట్ వర్తిస్తుందని చెప్పచ్చు. సో 27 బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూటిలైజ్ చేసుకోండి. జాబ్ లొకేషన్ వచ్చేలోపు హైదరాబాద్ మరియు కర్కాపట్ల మెదక్ లో ఇవ్వబోతున్నారు చెప్పొచ్చు. ఈ రెండు ప్లాంట్లలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రోకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు చెప్పొచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయాన్ని మీరు నా ద్వారా డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మ
ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే ఫ్రెషర్స్ అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము అదే హెట్రో కంపెనీ ఏపీ వైపు చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అలానే అని చెప్పొచ్చు, బట్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికి సంబంధించి డేట్ వచ్చేలోపు 25th 7th 2021 సండే జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫోరెస్ట్ డిగ్రీ కాలేజ్, అడ్రస్ వచ్చేలోపు తోటపాలెం, నియర్ బస్ స్టాండ్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. ఇది వెన్ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. ఇది కూడా పూర్తిగా ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. ఇందులో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 27 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అడుగుతున్నారు అంటే బిఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బిఏ, ఐటీఐ ఫిట్టర్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, వేర్ హౌస్, క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే ఇమ్మీడియట్ గా జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే అత్యవసరంగా జాబ్ అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయనగరం చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా తోటపాలెం సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో హెట్రో వాళ్ళు మీ దగ్గరున్న నియర్ బై సిటీస్ కు మాత్రమే వచ్చి ఇంటర్వ్యూస్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ విషయానికి వస్తే నక్కపల్లి, విశాఖపట్నం అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో వైజాగ్ లో చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 25th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హెట్రోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి venkatesh.b@hetrodrugs.com అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఎవరైతే జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా అర్జెంట్ గా ఎవరికైతే జాబ్ అవసరం ఉంటుందో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం విజయనగరం చుట్టుపక్కల వాళ్ళు వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీరేం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.